అడ్డదారిలో వెళ్లి ప్రేమను పిచ్చిగా ప్రేమించిన ఓ మహిళ కథ ఇది. కేరళ కొల్లం జిల్లా కొట్టియం ప్రాంతంలోని నాడువిలక్కరంలో ఉంటుంది 43 ఏళ్ల సుచిత్ర ఆంటీ. ఈమెకు పెళ్లైంది, కానీ భర్త తనకి సెట్ అవ్వలేదని ఫీల్ అయ్యి ఏ ఫీలింగ్ లేకుండా అతనికి విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుండి సోలో బ్రతికే సో బెటర్ అంటూ సింగిల్ గా ఉండిపోయింది. మాజీ భర్తతో పిల్లలు కూడా లేకపోవడంతో బిందాస్ గా బ్యూటీ పార్లర్ లో జాబ్ చేసుకుంటూ బ్రతికేస్తుంది. వచ్చిన జీతంతో తిన్నంత తిని దాచినంత దాస్తూ ఉంది. అయితే ఈ సూచికి ఓ బంధు ఉంది. ఆమె ఓ రోజు తన కొడుకు నామకరణం ఉందని, ఆ ఫంక్షన్ కి నువ్వు ఖచ్చితంగా రావాలని సుచికి చెప్పింది. సరే అంటూ సుచి ఆ ఫంక్షన్ కి వెళ్ళింది. అలా వెళ్లగానే తన బంధువు ఇతను నా భర్త ప్రశాంత్ అని అతన్ని ఆమెకు పరిచయం చేసింది. ఈ ప్రశాంత్ వయసు 32 సంవత్సరాలు, ఇతను సంగీతం మాస్టరు. అలా తన భార్య పరిచయం చేసిన సుచితో మాటలు కలిశాయి ఈ ప్రశాంత్ కు. అప్పుడే తెలిసింది అతనికి ఈ సుచి భర్తను వదిలేసి విడిగా ఉంటుందని. పైగా అదో బంపర్ ఆఫర్లా అనిపించింది అతనికి. దీంతో అతను ఆమె టచ్ లోకి వెళ్లాడు. దీంతో అప్పటిదాకా సింగిల్ గా బ్రతికేస్తున్న సుచికి కూడా మనసులో కొత్త ఆలోచనలు వచ్చాయి. శరీరంలో చలనం మొదలైంది. పెట్టెలో పెట్టి దాచేసిన కోరికలకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. దీంతో రెచ్చిపోయింది సుచి కూడా. కట్ చేస్తే ఇద్దరు ఒకరికొకరు పడిపోయారు. తమ అక్రమ బంధానికి అడ్డు చెప్పేవారే లేరంటూ దగ్గరైపోయారు. కాలం కూడా వీరిద్దరికి బాగా కలిసొచ్చింది. అందుకే కావాల్సినంత తిరిగేశారు. తమ రిలేషన్ ఎవరికి తెలియదులే అనుకున్నారు. కాలం వీళ్లకు బాగా కలిసొచ్చి వీళ్ల కక్కుర్తి కాపురం చాలా కాలం ఎవరికి తెలియలేదు. ఆఖరికి ప్రశాంత్ భార్యకు కూడా. అయితే అది కొంతకాలమే. నిజానికి పవర్ ఎక్కువ అన్నట్లు ప్రశాంత్ భార్యకు వీళ్ళ మ్యాటర్ తెలియకపోయినా సుచి ఫ్యామిలీకి బంధువులకు ఈమె ప్రశాంత్ క్లోజ్ గా ఉంటుందని తెలిసింది. కానీ సుచి సింగిల్ గా బ్రతుకుతుండటం, పైగా ఎవరిని తన విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకపోవటంతో ఆమెకు సలహాలిచ్చే సాహసం ఎవరూ చేయలేదు. నువ్వు చేసేది తప్పని చెప్తే ఎక్కడ తమ తప్పులను ఎత్తి చూపిస్తుందో అని ఎవరికి వాళ్ళు గమ్మునున్నారు. అయితే ఈ రిలేషన్ లో ఆశపడకూడనిది ఒకటి ఆశపడింది సుచి, అదే పెళ్లి. సింగిల్ గా ఉన్న తన లైఫ్ లోకి ప్రియుడిగా కాకుండా హస్బెండ్ గా తోడు రమ్మంది. ఇద్దరం కలిసి కాపురం చేసి బిడ్డను కందామంది. పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సమాజంలో నాకు విలువ వస్తుందంది. అయితే సుజితో సుఖయాత్ర కోసం ఆమెను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు ప్రశాంత్. నిన్ను నా 2వ భార్యగా ఈ సమాజానికి పరిచయం చేస్తా అన్నాడు. ఆ మాటలకి పొంగిపోయింది సుచి. ఇక అప్పటి నుండి ప్రశాంత్ ని ప్రియుడి పోస్టుల నుండి పీకేసి హస్బెండ్ పోస్ట్ ఇచ్చేసింది. ప్రశాంత్ కూడా సుచిని భార్య కాని భార్యలాగే చూశాడు. అందుకే తన ఆర్థిక ఇబ్బందులన్నీ ఆమెకు చెప్పుకునేవాడు. నుంచటే మాటల్లో పెట్టి మాయ చేసి ఆమె కూడబెట్టిన డబ్బు కూడా వాయిదాల పద్ధతిలో 3 లక్షలకు పైగా తీసుకున్నాడు. సుచి దగ్గర డబ్బు ఉందనే ఆమెకు మాటలు చెప్పి ఆ డబ్బు తీసుకున్నాడు. ప్రశాంత్ తన భర్తలా ఫీల్ అయిపోయి సుచి అతను అడిగినప్పుడల్లా డబ్బిచ్చేది. అలా కాలం గడిచిపోతూ ఉంది. ఈ ప్రేమికులు ఇద్దరు కూడా అలసిపోకుండా శ్రమిస్తున్నారు. సరిగమల్లో శృంగారాన్ని కలిపి మిక్స్ చేశారు. ఫలితంగా సుచి ఆంటీ గర్భవతి అయింది. దీంతో సుచి నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావని ప్రియుణ్ణి అడిగింది. అయితే ఆమె అలా అడిగినప్పుడల్లా ప్రశాంత్ కు ఏదో భయం మొదలైంది. మొదట్లో ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా రాను రాను తన పెళ్లికి తన భార్య ఒప్పుకోదని, గొడవ చేసి తనను జైల్లో కూర్చోబెడుతుందని భయపడ్డాడు. దీంతో ప్రశాంత్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సారీ అన్నాడు. ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సారీ ఏంటంది, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంది. ఆ ఒకటి అడక్కన్నాడు ప్రశాంత్. ఆ ఒకటి ఉంటేనే నాకు నా కడుపులో ఉన్న బిడ్డకి విలువ అంది. నీ మెడలో తాళి పడితే నా పరువు పోతుందన్నాడు. నా భార్య నన్ను వదలదు, అర్థం చేసుకో అన్నాడు. గర్భవతిని చేసేటప్పుడు ఇవన్నీ తెలీదా అంది. కకృతి పడ్డాను, కడుపు తీయించుకో అన్నాడు. కాళ్ళ వెళ్ళా పడినా కళ్యాణం జరగాల్సిందే, బిడ్డను కనాల్సిందే అంది సుచి. పైగా విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నా దగ్గర తీసుకున్న డబ్బు నాకు తిరిగిచ్చేయి. ఇవ్వకపోయినా, నా మెడలో నువ్వు తాళి కట్టకపోయినా నీ గురించి అందరికి చెప్పి నీ పరువు తీస్తా అని బెదిరించింది. దీంతో బెదిరిపోయాడు ప్రశాంత్. ఆ భయంలో నుండే ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. సుచి బెదిరింపులు తప్పాలన్నా, ఆమె డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండాలన్నా, ఆమెను పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అవ్వాలన్నా సుచిని చంపడం ఒక్కటే కరెక్ట్ అనిపించింది. అప్పుడే తన పరువు పోకుండా ఉంటుంది అనుకున్నాడు. అందుకే రానా దగ్గరికి నిన్ను చంపి వదిలించుకుంటా అని సుచిని పిలిస్తే రాదు కదా, అందుకే ముందు ఆమెను తన దగ్గరికి రప్పించుకోవాలి అనుకున్నాడు. నార్మల్ గా ఎప్పుడు కలిసే ప్లేస్ లో అయితే ఆమె వస్తుంది, కానీ అక్కడ ఆమెను చంపితే తనకు రిస్క్ అనుకున్నాడు. అందుకే సుచిని కొత్త ప్లేస్ కి తీసుకువెళ్లి చంపేసి ఆ నిజాన్ని కూడా అక్కడే కప్పెట్టేయాలి అనుకున్నాడు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. సుచి వీక్నెస్ పెళ్లి కాబట్టి దాన్నే వాడుకొని ఆమె చీటి చింపేయాలి అనుకున్నాడు. దీంతో మార్చి 20న సుచికి ఫోన్ చేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం రా అన్నాడు. ఎప్పటి నుండో అడుగుతున్నా కుదరదన్న వాడివి ఇప్పుడు సడన్ గా నీ మనసులా మార్చుకున్నావంది. సిచ్యువేషన్స్ నే నా మనసుని మార్చాయి, ఇక నువ్వు లేట్ చేయకుండా నా దగ్గరికి రా, ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. ప్రియుడు నిజంగానే మనవాడటానికి పిలిచాడనుకొని ఆపసోపాలు పడుతూ పెళ్లి కూతురులా ముస్తాబయ్యి అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె రాగానే పదా అన్నాడు. ఎక్కడికందామే, పెళ్లి కావాలి అన్నావు కదా అన్నాడు. ఆ కావాలి అందామే, అయితే నా వెంట రా అనడంతో అక్కడి నుండే అతనితో 7 అడుగుల టైప్ లో ప్రియుడు వెనకాలే నడుస్తూ అతనితో వెళ్లిపోయింది. అలా సుచిని ప్రశాంత్ చిత్తడి ప్రాంతంలో ఉన్న తన మరో ఇంటికి తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకోవాలంటే గుడికి కదా వెళ్ళాలి, మరి నువ్వేంటి ఇంటికి తెచ్చావంది.
ఇక్కడే పెళ్లి చేసుకుందాం, ఈ ఇల్లు నాకు సెంటిమెంట్ అన్నాడు. దీంతో ఆ ఇంటినే గుడిలా ఫీల్ అయిపోయి అతనితో ఇంట్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అంతా చూసింది. ఎక్కడా పెళ్లి ఏర్పాట్లు కనిపించకపోయేసరికి ఏంటి, కనీసం తాళి పెళ్లిదండలు కూడా లేవంది. నీకు తాళి కావాలి అంతే కదా అంటూ అప్పటికే సుచిని చంపడానికి రెడీగా పెట్టుకున్న రీఛార్జ్ లైట్ వైర్ తీసుకుని ఆమె మెడకు చుట్టేసి, సారీ సుచి డార్లింగ్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అందుకే చంపేస్తున్నా అంటూ ఆమె గొంతు బిగించి చంపేశాడు. అలా గర్భవతి ప్రియురాలిని చంపాక ఆమె కాళ్ళను చేతులను నరికేసి సాక్ష్యాలు దొరకకూడదని శవాన్ని పెట్రోల్ పోసి కాల్చాడు. అయితే ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో ఇక ఇలా కాదని తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గొయ్యి తవ్వి సుచి సగం కాలిన శవాన్ని అందులో పడేసి మట్టితో కప్పెట్టేసి ఏం చేయనట్లు తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మార్చి 20న తన బంధువులతో ఫోన్ లో మాట్లాడిన సుచి ఆ తర్వాత ఎవరికి కాంటాక్ట్ లో లేకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఎక్కడ లేదు. సుచి పనిచేసే బ్యూటీ పార్లర్ కి వెళ్లారు. వారం నుండి ఆమె పనికి రావట్లేదన్నారు. దీంతో వారికి అనుమానం వచ్చి వెళ్లి పోలీస్ స్టేషన్ లో సుచి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. ఇక అప్పటి నుండి సుచి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించడం మొదలు పెట్టారు పోలీసులు. ఆ క్రమంలోనే సుచి బంధువులని ఎంక్వైరీ చేయగా సుచి ప్రశాంత్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందని తెలుసుకున్నారు. ఇక వెంటనే సుచి కాల్ డేటా మొత్తం బయటకు తీసి చెక్ చేయగా సుచి ప్రశాంత్ ల ఎఫ్ఐఆర్ నుండి ఆమె గర్భం వరకు అంతా తెలిసింది. దీంతో ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు తనని పట్టుకోగానే ప్రశాంత్ కి మొత్తం అర్థమైంది తన నేరం పోలీసులకు తెలిసిపోయిందని. అందుకే పోలీసులు దెబ్బ పడక ముందే అడగగానే నేరం ఒప్పుకున్నాడు. సుచిత్రను నేనే చంపేశానన్నాడు. సుచి తనకిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమన్నదని, పైగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందని, అలా చేసుకోకపోతే అందరికి తన గర్భం నాతో ఎఫ్ఐఆర్ మొత్తం చెప్పి పరువు తీస్తా అని బెదిరించిందని, అందుకే పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి తీసుకువెళ్లి చంపి ఇంటి ముందు గొయ్యి తవ్వి పూడ్చిపెట్టానన్నాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ప్రశాంత్ చెప్పిన చోట తవ్వించగా అక్కడ వారికి సుచి శవం సగం కాలిపోయి కనిపించింది. అలా అందరి సుఖాల కోసం అడ్డదారులు తొక్కి ఆశపడి చివరికి తన ప్రాణాలను పోగొట్టుకుంది సుచిత్ర. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.